ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించడంపై హర్షం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత సంద్ర వెంకటవీరయ్య. ఎస్సీ వర్గీకరణ కోసం ఇక మందకృష్ణ మాదిక అలుపెరగని ఉద్యమం చేశారంటూ ఆయన గుర్తు చేశారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా చివరకు ధర్మమై గెలిచిందని తెలిపారు. ఇక నుంచి వెలువడే ప్రతి ఉద్యోగ రాజకీయ భర్తీలో మాదికలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. 2000 నుంచి 2004లో అమలు చేసిన ఈ వర్గీకరణ ఫలాలు అందుకుంటున్న క్రమంలో మళ్ళీ అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలోని మాల సోదరులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒకరి విజయమో ఒక అపజయంగా చూడాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు జనాభా ప్రకారం ఎవరికైతే అందాలని చెప్పి వారు రాజ్యాంగం ఇచ్చిందో దానికి స్ఫూర్తే ఈ తీర్పు, తప్ప భిన్నంగా మీరు ఆలోచించొద్దు. ఇది ఒకరి విజయమో పరాజయం కాదు. దళిత వర్గాల్లో ఉన్న కింది నిమ్న వర్గాలకు, అట్టడుగున్న వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించేందుకు మాత్రమే మీరు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తున్నాను. సుప్రీంకోర్టు సీజే గారు వైవి చంద్రచూడ్ గారు వేసి భారతదేశ భావి తరాలకు ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకే అందాలని చెప్పి వారు ఏదైతే ఆలోచించి చెప్పడం జరిగిందో వారిచ్చిన యొక్క ఈ స్ఫూర్తి రేపు రిజర్వేషన్ పట్ల గందరగోళం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా